పంపిణీ స్కామ్ లో తవ్విన కొద్ది కొత్త ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. స్కామ్ లో కీలకంగా ఉన్న ఇద్దరు ఉన్నతాధికారులను ఏసీబీ అరెస్టు చేసింది. ఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్టీ కళ్యాణ్, పశు సంబంధిక శాఖ మాజీ సీఈ రామచంద్రరావును అరెస్టు చేసింది. 2,10,00,000 రూపాయల ప్రభుత్వ నిధులను రామచంద్రరావు దుర్వినియోగం చేసినట్టుగా ఆరోపణలున్నాయి. రామచందర్ కళ్యాణ్ను అరెస్టు చేసి అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో ఇద్దరిని చంచలు కూడా జైలుకు తరలించారు. గొడవల స్కామ్ లో ఇంకా ఎవరి పాత్ర ఎంత ఉందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్టుగా ఏసీబీ అధికారులు తెలిపారు.